భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా రెండో టెస్టు ట్రీనిడాడ్లోని క్వీన్స్ పార్క్ లో ప్రారంభమైంది ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది అసలే మొదటి టెస్ట్ మ్యాచ్ లో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న వెస్టిండీస్ ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది మొదటి లోలాగా కాకుండా ఈ మ్యాచ్లో కొంత పటిమను కనబరిచింది ఇక భారత్ జట్టు విషయానికి వస్తే మొదటి మ్యాచ్ లాగే ఓపెనర్లు ఈ మ్యాచ్ లో కూడా మరోసారి అదరగొట్టారు ఇద్దరూ కూడా తొక్కి జట్టుకు చక్కటి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని సాధించి పెట్టారు మొదటి మ్యాచ్లో సెంచరీలతో అదరగొట్టిన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రోహిత్ జైస్వాల్ ఈ మ్యాచ్లో కూడా అదే స్థాయిలో దూకుడుగా ఆడారు ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు వంతులు వేసుకుని వెస్టిండీస్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు ముఖ్యంగా యశస్వి జైస్వాల్ మొదటి మ్యాచ్ తరహాలో నెమ్మదిగా కాకుండా ఈసారి దూకుడు పెంచాడు విచక్షణ రహితంగా షాట్లు కొడుతూ వెస్టిండీస్ ఆటగాళ్లకు పరీక్ష పెట్టాడు మరోపక్క రోహిత్ శర్మ మాత్రం సమయోనంతో ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచుకుంటూ వచ్చారు మొదటి వికెట్కు నూట ముప్పై తొమ్మిది పరుగులు జోడించిన తర్వాత జైస్వాల్ డెబ్బై నాలుగు బంతుల్లో యాభై ఏడు పరుగులు చేసి అవుటయ్యాడు ఆ తర్వాత వచ్చిన షుబ్మన్ గిల్ మరోసారి నిరాశపరిచి పది పరుగులకే వెనుదిరిగాడు అతడు అయిన కొద్దిసేపటికే రోహిత్ శర్మ కూడా ఎందుకో గాడి తప్పి వికెట్ చేజార్చుకున్నాడు నూట నలభై మూడు బంతుల్లో ఎనభై పరుగులు చేసిన రోహిత్ శర్మ వారకన్ బౌలింగ్లో క్లీన్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన అజింక్య రహానే కూడా ఎనిమిది పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు ఇక అక్కడి నుండి విరాట్ కోహ్లీ భారత బ్యాటింగ్ బాధ్యతను భుజాన వేసుకుని ఒక్కడే చెలరేగిపోయాడు నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో జడేజా సాయం తీసుకుని ఐదో వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల ఎనభై ఎనిమిది పరుగులు చేయగా విరాట్ కోహ్లీ నూట అరవై బంతుల్లో ఎనభై ఏడు పరుగులతో నాటౌట్ గా నిలిచాడు ఎనభై నాలుగు బంతులను ముప్పై ఆరు పరుగులు చేసి రవీంద్ర జడేజా అతనికి తోడుగా క్రీజ్లో ఉన్నాడు వెస్టిండీస్ బౌలర్లు రోచ్ జాసన్ హోల్డర్ వారికెన్ గాబ్రేయల్ తల ఒక వికెట్ తీశారు ఈ మ్యాచ్లో మొదట్లో ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియాకు చివరిలో వెస్టిండీస్ సూపర్ షాక్ ఇచ్చింది చివరి సెషన్లో వెస్టిండీస్ అద్భుతంగా పుంజుకుని నాలుగు వికెట్లు పడగొట్టి టీమిండియాను డిఫెన్స్ లో పడేసింది ఇక ఈ మ్యాచ్లో ఐదు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి మూడు రికార్డులు రోహిత్ శర్మ నమోదు చేయగా రెండు రికార్డులు కోహ్లీ నమోదు చేశాడు మొదటిది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో రెండు వేల పరుగుల మార్కును అందుకున్న తొలి భారతీయుడిగా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు టీమిండియా జట్టులో ఇప్పటి వరకు ఏ క్రికెటర్ కూడా ఈ ఘనత సాధించలేదు ఈ మ్యాచ్లో రోహిత్ నలభై ఐదు పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా ఈ ఘనత సాధించాడు రెండవ రికార్డు ఏంటంటే భారత్ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్గా నిలిచాడు రోహిత్ శర్మ మొదటి స్థానంలో సచిన్ రెండవ స్థానంలో కోహ్లీ మూడవ స్థానంలో ద్రావిడ్ నాలుగవ స్థానంలో గంగూలీ కొనసాగుతున్నారు వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో చేసిన పరుగులతో పదిహేడు వేల మూడు వందలకు పైగా పరుగులు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ ఒకే ఇన్నింగ్స్ తో వీరేంద్ర సెహ్వాగ్ మహేంద్ర సింగ్ ధోనిలను వెనక్కి నెట్టేశాడు అలా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ చేజారిన రికార్డుల మోత మోగించాడు మూడవ రికార్డు విషయానికి వస్తే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికలో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన జాబితాలో రోహిత్ జైస్వాల్ మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు ఇక కోహ్లీ రికార్డుల విషయానికి వస్తే టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఏడు వేల తొంభై ఏడు పరుగులతో కోహ్లీ ఐదవ స్థానాన్ని దక్కించుకున్నాడు అలానే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది పరుగులతో ఐదవ స్థానాన్ని దక్కించుకున్నాడు